हेलो यूट्यूब फैमिली वेलकम बैक टू अवर न्यू वीडियो ఈ వీడియోలో మన సొసైటీలో జరుగుతున్న చాలా దారుణమైన సైబర్ క్రైమ్స్ని ఎలా ఫేస్ చేయాలో తెలుసుకుందాం. ఈ వీడియో మెయిన్గా అమ్మాయిలకి రిలేటెడ్గా చేశాము అండ్ కొంతమంది అబ్బాయిలకు కూడా ఈ వీడియో రిలేట్ అవుతుంది. ఇన్ కేస్ ఎవరైనా పర్సన్ సోషల్ మీడియాలో మీ న్యూడ్ పిక్స్ కానీ మీ న్యూడ్ వీడియోస్ కానీ పెట్టుకుని మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నట్టయితే మీరు చేయాల్సిన పనులేంటి, మీరు వెంటనే చేయాల్సిన పనులేంటి అండ్ తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా అయితే చూడండి. ఇందులో ఉండే ప్రతి ఒక్క పాయింట్ మీకు ఖచ్చితంగా పనికొస్తుంది. ఫస్ట్లీ ప్రజెంట్ ఉన్న జనరేషన్లో కానీ మనం చూసినట్టయితే చిల్డ్రన్స్ నుండి టీనేజర్స్ వరకు అంతేకాకుండా యూత్ నుండి ముసలాళ్ళ వరకు ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. మ్యాక్సిమం ఈ స్మార్ట్ ఫోన్ ఉన్న 90% పీపుల్కి అయితే ప్రతి ఒక్కరికి సోషల్ మీడియా అకౌంట్స్ అయితే ఉంటాయట. సోషల్ మీడియాని గుడ్ కోసం వాడితే పర్వాలేదు, కానీ చాలా మంది బ్యాడ్ కోసం కూడా యూస్ చేస్తూ ఉంటారు. ఈ సోషల్ మీడియాలో మీరు చేసే చాట్ కానీ మీరు సెండ్ చేసే న్యూడ్ వీడియోస్ కానీ మిమ్మల్ని చాలా రిస్క్లో అయితే పెట్టేస్తాయి. అప్పటి నుండి ఈ సోషల్ మీడియాలో మీ పిక్స్ కానీ మీ సెక్స్ వీడియోస్ కానీ లేదా ఎనీ న్యూడ్ వీడియోస్ కానీ మీరు సెండ్ చేసుకోవడం అయితే ఆపేసేయండి. మన ఇండియాలో ఒక సంవత్సరంలో దాదాపుగా కొన్ని వేల మంది సైబర్ క్రైమ్ యొక్క ప్రెజర్ని తట్టుకోలేక చనిపోతూ ఉన్నారట. ముందుగా టీనేజర్స్ అండ్ యూత్. ఈ టీనేజ్ అండ్ యూత్ అనేది ఎలాంటి ఏజ్ అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ లవ్కి అండ్ న్యూడిటీకి త్వరగా అయితే అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు. సో ఈ ఏజ్లో చాలామంది వీళ్ళ లవర్స్తోనో లేదా వీళ్ళకి నచ్చిన వాళ్ళతోనో వీళ్ళ న్యూడ్ పిక్చర్స్ని అయితే షేర్ చేసుకుంటూ ఉంటారు. అంతేకాకుండా వీళ్ళు న్యూడ్గా అయితే కాల్ చేసుకుంటూ ఉంటారు, వీడియో కాల్స్. సో ఇలాంటివన్నీ రిలేషన్షిప్స్ బాగున్నంత వరకు మంచిగానే ఉంటాయి. ఎప్పుడైతే ఒక రిలేషన్షిప్ అనేది అయితే ఎండింగ్ స్టేజ్కి అయితే వస్తుందో ఇక్కడ వీళ్ళకి మెయిన్ ప్రాబ్లం అయితే స్టార్ట్ అవుతుంది. ఆపోజిట్ పార్ట్నర్స్ నుండి బ్లాక్మెయిలింగ్ చేసుకోవడమో లేదా మనీ కోసం డిమాండ్ చేయడమో ఇలా ఎన్నో థింగ్స్ అయితే జరుగుతూ ఉంటాయి. అండ్ సెకండ్ స్టేజ్ పీపుల్ వచ్చేసి వీరిలో వీళ్ళకి తెలియకుండానే వీళ్ళ న్యూడ్ పిక్చర్స్ అయితే ఇంకొకరి దగ్గరికి అయితే వెళ్ళిపోతూ ఉంటాయి. లైక్ వీళ్ళు డ్రెస్ చేంజ్ చేసుకునే టైంలోనో లేదా ఏదైనా బాతింగ్ చేసే టైంలోనో సీక్రెట్ కెమెరాస్ పెట్టి వీళ్ళ వీడియోస్ని అయితే రికార్డ్ చేసి వీళ్ళని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మనీ కోసమో లేదా సెక్స్ కోసమో ఇలా బ్లాక్మెయిల్ అయితే చేస్తూ ఉంటారు. సో ఇలాగా ఎవరైనా మిమ్మల్ని న్యూడ్ వీడియోస్తో కానీ న్యూడ్ పిక్చర్స్తో కానీ మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నట్టయితే ఫస్ట్ మీరు ఏం చేయాలి? ఇలాంటి సిచ్యువేషన్ కానీ మీరు ఫేస్ చేస్తున్నట్టయితే ఫస్ట్ గిల్టీగా ఫీల్ అవ్వడం మానేయాలి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇలాంటి ఇన్సిడెంట్స్లో గిల్టీగా ఫీల్ అయ్యి వీళ్ళు నెక్స్ట్ ఏం చేయాలో అర్థం కాక వెంటనే సూసైడ్స్ అయితే కమిట్ చేసుకుంటూ ఉంటారు. అందరూ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్ ఏంటి అంటే ఇలా మీరు సూసైడ్ చేసుకున్నారు అంటే మీరు మాత్రమే కాకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మీకు రిలేటివ్స్, మీ ఫ్యామిలీ మేట్స్ అంతేకాకుండా మీకు చాలా దగ్గరగా ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ ఎఫెక్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు సూసైడ్ మాత్రమే సాల్వింగ్ స్టెప్ కాదు, మనం సాల్వ్ చేసుకోవడానికి చాలా స్టెప్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ ఈ స్టెప్ని అయితే పక్కన పెట్టి నెక్స్ట్ ఏం చేయగలం అన్న స్టెప్స్ని అయితే చూడండి. ఎప్పుడైతే ఈ బ్లాక్మెయిలర్స్ అనేవాళ్ళు మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడానికి కాల్స్ ఆర్ మెసేజెస్ చేస్తారో చాలామంది ప్యానిక్ అయిపోయి ఈ మెసేజెస్ని అండ్ కాల్ లాగ్స్ని డిలీట్ చేస్తూ ఉంటారు. ఇలా కానీ మీరు చేసినట్టయితే ఇది మీరు చేసే ఒక పెద్ద తప్పుగా కన్సిడర్ చేస్తారు. ఎందుకు అంటే మీ దగ్గరున్న ఎవిడెన్స్ని మీరే ఎరేజ్ చేస్తున్నట్టు లెక్క. సో ఇన్ కేస్ బ్లాక్మెయిలర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేసినప్పుడు ఆ కాల్స్ని కానీ మెసేజెస్ని కానీ మీరు ఖచ్చితంగా డిలీట్ అయితే చేయకండి. ఫస్ట్ ఆ మెసేజెస్ని అండ్ ఆ కాల్ యొక్క నంబర్ని ఖచ్చితంగా స్క్రీన్ షాట్ అయితే తీసి పెట్టుకోండి. ఇవన్నీ ఫర్దర్గా ఎప్పుడైనా కేసు జరిగినప్పుడు మీకు ఎవిడెన్సెస్గా అయితే పనికొస్తాయి. అంతేకాకుండా ఈ బ్లాక్మెయిలర్ ఎక్కడైతే ఉన్నాడో అతన్ని ఈజీగా ట్రేస్ చేయడానికైతే ఈ నంబర్స్ అనేవి పనికొస్తాయి. ఇలా మీరు వీలైనన్ని ఎవిడెన్సెస్ని బ్లాక్మెయిలర్కి రిలేటెడ్గా వీలైనన్ని ఎవిడెన్సెస్ అయితే మీరు కలెక్ట్ చేసి పెట్టుకోండి. ఇలా కలెక్ట్ చేసిన ఎవిడెన్సెస్ని మీ మొబైల్లో మాత్రమే కాకుండా ఇన్ కేస్ మీరు ట్రస్ట్ చేసే ఏదో ఒక పర్సన్ మొబైల్లోకి అయితే సెండ్ చేసి పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే మీకు దగ్గర ఉన్న ఎలాంటి ఒక గార్డియన్ కానీ మీ పేరెంట్స్కి కానీ లేదా మీ సిబ్లింగ్స్కి కానీ ఫస్ట్ ఈ ప్రాబ్లమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ప్యానిక్ అవ్వద్దు అండ్ వీళ్ళతో షేర్ చేసుకోవడానికి అసలు అంటే అసలు భయపడకండి. ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్లో మిమ్మల్ని వీళ్ళు తప్ప వేరే ఎవరు కాపాడలేరు. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఇలాంటి చాలా సిచ్యువేషన్స్ అయితే జరుగుతూ ఉంటాయి. సో పేరెంట్స్ కూడా మిమ్మల్ని అర్థం చేసుకునే ఛాన్స్ ఉంది. సో భయపడకండి. ఇలా చేశాక మీకు దగ్గరలో ఉన్న ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి కానీ ఇన్ కేస్ మీరు ఏపీ పీపుల్ అయితే దిశ పోలీస్ స్టేషన్ కానీ వెళ్ళి ఒక ఎఫ్ఐఆర్ని అయితే ఫైల్ చేయండి. టెన్షన్ పడకండి, ఇక్కడ తీసుకునే ఎవిడెన్సెస్ ఏవి బయట సొసైటీకి అయితే తెలియనివ్వరు. పోలీస్ వాళ్ళు మీ దగ్గర ఎవిడెన్సెస్ అనేవి జస్ట్ ఈ కేసుకి పనికొస్తాయని మాత్రమే తీసుకుంటారు. అండ్ బయట నుండి ఎవరైనా పర్సన్కి మీ ఎవిడెన్సెస్ని షేర్ చేసే ఛాన్స్ అయితే అసలంటే అసలు లేదు. సో ఎవిడెన్సెస్ని షేర్ చేయడానికి ప్యానిక్ అవ్వకండి. ఇన్ కేస్ మీరు కానీ పోలీస్ స్టేషన్కి డైరెక్ట్గా వెళ్ళి కేసుని ఫైల్ చేయలేరు అనుకున్న సిచ్యువేషన్లో మీకు ఇంకో ఆప్షన్ అయితే ఉంది. మీరు ఆన్లైన్ ద్వారా కూడా పోలీస్ కంప్లైంట్ అయితే ఈ సైబర్ క్రైమ్స్ మీద ఇవ్వచ్చు. అది ఎలాగో చూద్దాం. మీరు మీ యొక్క మొబైల్ ఫోన్లో పైన కనిపిస్తున్న ఈ వెబ్సైట్ని ఓపెన్ చేసి మీకు ఉన్న ప్రాబ్లమ్ని అండ్ దానికి కావాల్సిన ఎవిడెన్సెస్ని అయితే వాళ్ళకి ప్రొవైడ్ చేయండి. ఇలా కూడా మీరు చేయలేకపోతే పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయొచ్చు. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఈ నెంబర్కి మెసేజ్ చేసి మీకున్న ప్రాబ్లమ్ని అయితే వీళ్ళకి డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయండి.
వీళ్ళు వెంటనే విత్ ఇన్ 24 అవర్స్లో మీ ప్రాబ్లంకి అయితే రిజల్యూషన్ అయితే వెతుకుతారు. ఇది మన ఇండియా యొక్క సైబర్ సెక్యూరిటీ నంబర్. వీళ్ళు ఏం చేస్తారంటే, మీరు కంప్లైంట్ ఇవ్వగానే మీ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఎక్కడైనా పాన్ సైట్స్లో లీక్ అయ్యాయని చెక్ చేస్తారు. అంతేకాకుండా సోషల్ మీడియాస్ని కూడా వీళ్ళు తరోగా అయితే చెక్ చేస్తారు. ఇన్ కేస్ ఎక్కడైనా మీ డర్టీ పిక్చర్స్ కానీ మీ డర్టీ వీడియోస్ కానీ అప్లోడ్ అయ్యి ఉంటే వాటిని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ప్రతి చోట నుండి వీళ్ళు డిలీట్ అయితే చేసేస్తారు. సో టెన్షన్ అయితే పడకండి, తొందరపడి భయంలో మీ లైఫ్ని అయితే వేస్ట్ చేసుకోకండి. చాలామంది బ్లాక్మెయిలర్స్ ఇలా మీ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఉన్నప్పుడు మెయిన్గా మిమ్మల్ని మనీ కోసం అయితే బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు. అయితే చాలామంది విక్టిమ్స్ వీళ్ళకి భయపడి మనీని అయితే డొనేట్ చేస్తూనే ఉంటారు. ఇలా ఎప్పుడైనా బ్లాక్మెయిలర్స్ మిమ్మల్ని మనీ కానీ డిమాండ్ చేస్తే అసలు 1 రూపీ కూడా వాళ్ళకి పే చేయకండి. ఒకటి బాగా ఆలోచించండి, ఇన్ కేస్ మీరు మనీ ఇచ్చినా కూడా వీళ్ళు మిమ్మల్ని వదిలేస్తారన్న నమ్మకం అయితే మీకు ఉండదు, వాళ్ళకి ఉండదు. సో మీరు ఇచ్చిన మనీ అనేది వేస్ట్. అండ్ ఇంకొంతమంది బ్లాక్మెయిలర్స్ మిమ్మల్ని సెక్స్ కోసం అయితే టార్చర్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళ దగ్గర కూడా మీరు జాగ్రత్తగా ఉండి వీళ్ళకి ఎలాంటి ఛాన్స్ అయితే ఇవ్వకండి. ఇన్ కేస్ మీరు ఒక్కసారితో పోతుంది అనుకుంటే ఇది చాలా పెద్ద పొరపాటే. ఇన్ కేస్ ఒకసారి మీరు సెక్స్కి ఒప్పుకున్నా వాళ్ళు మిమ్మల్ని వదిలేస్తారన్న నమ్మకం అయితే మీకు లేదు. వన్స్ ఒక్కసారి వీళ్ళ దగ్గరికి మీరు వెళ్ళాక మిమ్మల్ని పదే పదే బ్లాక్మెయిల్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. సో భయపడి మిమ్మల్ని మీరు కానీ మీ దగ్గర ఉన్న మనీని కానీ కోల్పోకండి. ఇందాక నేను చెప్పిన వెబ్సైట్లో మీ ప్రాబ్లమ్కి ఖచ్చితంగా ఏదో ఒక చోట సొల్యూషన్ అయితే ఖచ్చితంగా అయితే ఉంటుంది. ఇలాంటి చిన్న చిన్న సిచ్యువేషన్స్ని మీ హోల్ లైఫ్ని స్పాయిల్ చేసే ఛాన్స్ అయితే ఇవ్వకండి. ఫైట్ యాజ్ స్ట్రాంగ్ యాజ్ యూ క్యాన్. ఇలా బ్లాక్మెయిల్ చేసిన వాళ్ళకి దాదాపుగా 3 ఏళ్ళు అయితే జైలు శిక్ష అయితే పడుతుంది. అండ్ అంతేకాకుండా కేసులో ఉండే సీరియస్నెస్ని బట్టి వాళ్ళకి ఎలాంటి శిక్ష ఇస్తారో జ్యుడిషియల్గా డిస్కస్ చేసి వాళ్ళకి శిక్షను అయితే అమలు చేస్తారు. ప్రాబ్లం అనేది కంప్లీట్గా సాల్వ్ అయ్యేదాకా మీ యొక్క హోప్ని అయితే అస్సలు వదిలేయకండి. మీకు హెల్ప్ చేసే వాళ్ళు చాలామందే ఉంటారు. కానీ ఇక ఫైనల్లీ నేను అందరికీ చెప్పాలనుకునేది ఏంటి అంటే, సోషల్ మీడియా సైట్స్ అనేవి వాడడం తప్పు కాదు, కానీ తప్పుగా వాడుకోవడం మాత్రమే తప్పు. సోషల్ మీడియాస్ ఏవైతే ఉన్నాయో ఇందులో పిక్చర్స్ కానీ వీడియో కాల్స్ కానీ నెగ్లెక్ట్ చేయండి. మ్యూట్ కాల్స్కి మాత్రం ఎప్పటికీ ఒప్పుకోకండి. ప్లస్ ఎవరైనా మీకు ట్రబుల్ ఇచ్చారంటే పైన ఇచ్చిన లింక్లో అయితే ఖచ్చితంగా మీరు రిపోర్ట్ చేసి మీ ప్రాబ్లమ్కి సొల్యూషన్ అయితే తీసుకోండి. అండ్ షాపింగ్ మాల్స్లో కానీ అండ్ అదర్ ఎక్కడైనా పబ్లిక్ ప్లేసెస్లో ఎక్స్చేంజ్ కానీ ఇలా చేసుకునే ముందు 1-2 సార్లు మొత్తం చెక్ చేసుకోండి. డ్రెస్సింగ్ రూమ్లో ఫస్ట్గా మిర్రర్ని అయితే చెక్ చేసుకోండి. ఈ మిర్రర్స్లో 2 రకాలు ఉంటాయి, ఒకటేమో 1-వే మిర్రర్ అండ్ ఇంకొకటి 2-వే మిర్రర్. 1-వే మిర్రర్ అంటే ఓన్లీ మన రిఫ్లెక్షన్ మాత్రమే మనకు కనిపిస్తుంది. 2-వే మిర్రర్లో ఏంటి అంటే మన రిఫ్లెక్షన్ వ్యక్తికి కూడా మన రిఫ్లెక్షన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. సో ఇలా చాలా మాల్స్లో కొంతమంది హిడెన్ కెమెరాస్ని ఈ మిర్రర్స్లో అయితే పెడుతూ ఉంటారు. ఇది మీరు ఎలా తెలుసుకోవాలి అంటే, ఫస్ట్ మీ యొక్క ఫింగర్ని ఆ మిర్రర్కి దగ్గరగా ప్లేస్ చేయండి. ఇలా ప్లేస్ చేసినప్పుడు ఆ మిర్రర్ యొక్క రిఫ్లెక్షన్కి మీ ఫింగర్కి మధ్యలో కొంచెం గ్యాప్ ఉందంటే ఇది సేఫ్ మిర్రర్. ఇందులో ఎలాంటి కెమెరా పెట్టడానికి అయితే ఛాన్స్ ఉండదు. ఇన్ కేస్ మీ ఫింగర్ యొక్క రిఫ్లెక్షన్ కానీ డైరెక్ట్గా మీ ఫింగర్కి టచ్ అవుతుంది అంటే ఇది 2-సైడెడ్ మిర్రర్ అనమాట. ఇలాంటి మిర్రర్స్లో మిమ్మల్ని వీడియో తీసే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది. సో ఈసారి ఎప్పుడైనా మీరు డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నప్పుడు ఇది అయితే ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ అందరూ బాగా గుర్తుపెట్టుకోండి, అవర్ సేఫ్టీ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఈ వీడియో కానీ మీకు హెల్ప్ఫుల్గా అనిపించినట్టయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అంతేకాకుండా మీ సిస్టర్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళకు కూడా అవేర్నెస్ని అయితే ఇవ్వండి. అండ్ ఫైనల్లీ 1 థింగ్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.